విగ్రహాలకు అర్పించిన వాటి విషయం అని చెప్పేసి, విగ్రహం ఒట్టిదా గట్టిదా అనేటువంటి మాటల్లో విజయప్రసాద్ రెడ్డి తర్వాత బ్రదర్ జేమ్స్ మాట్లాడిన మాటల్లో బ్రదర్ జేమ్స్ సపోర్ట్ చేసింది ఏంటంటే, యోహాన్ గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 2:14 తర్వాత 20 వచనాల్లో పెర్గమ సంఘానికి రాస్తూ ఒక మాట, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇస్రాయేల్ నాకు ఉరి యొడ్డుమని బాలాక్ నాకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే విగ్రహాల్లో ఏదో ఉంది అని చెప్పి, విగ్రహాల్లో ఏదో ఉంది అని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళే విగ్రహారాధకులు. సో దాన్నే సపోర్ట్ చేస్తూ బ్రదర్ జేమ్స్ ఏం మాట్లాడతాడంటే, ప్రకటన గ్రంథం 2:20 కూడా తొయతర పట్టణానికి రాసినటువంటి దీన్ని కూడా చూపించి మాట్లాడతాడు. అదేంటంటే, ఆయనను నేను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. అంటే ఇక్కడ దీన్ని తీసుకొని ఏంటంటే, ఈ రెండు మాటలను తీసుకొని యజబెల్ అనేటువంటి స్త్రీ యొక్క బోధను, అది విగ్రహాలు కనిపించిన వాటిని తినుటకు ప్రేరేపిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా, క్రైస్తవులు కూడా, విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పేసి మీరు నమ్మట్లేదు, విగ్రహం పట్టిదని చెప్పి మాట్లాడుతున్నారు. సో అలాంటి పోయి విగ్రహాలు కనిపించిన దాటి వాటిలో వాళ్ళు ఎవరైనా ఇది ఏదన్నా ఇస్తే దాన్ని మీరు తింటున్నారు అన్నట్టుగా బ్రదర్ జేమ్స్ వాదన. అసలు ఇక్కడ పాత నిబంధనలో ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, అబద్ధ ప్రవక్తి. సో యజబెల్ అనేటువంటి స్త్రీ విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని, విగ్రహాలకు బలి అర్పించినటువంటి వాటిని తినుటకును నా దాసులకు బోధించుచున్నది అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు తొయతర పట్టణానికి సూచిస్తూ, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలేదు. అంటే యజబెల్ అనేటువంటి స్త్రీ అసలు ఏం చేసింది? యజబెల్ స్త్రీ ఇస్రాయేల్కి ఏం చేసింది? దీని ఈ యజబెల్ స్త్రీ, అబద్ధ ప్రవక్తి అయినటువంటి ఈ యజబెల్ ఇస్రాయేల్కి ఏమని బోధించింది? అసలు దీని బోధ ఏంటి? ఇది ఇస్రాయేల్కి ఏ విధంగా వీళ్ళని నేర్పించింది అనేది ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇస్రాయేలు దేవునికి బలిపీఠం కాకపోకుండా మిగతా అన్య దేవతలకు కడితే, అన్య దేవతలకు కట్టిన, అన్య దేవతలో పోయి వాళ్ళ విగ్రహారాధన గురించి మాట్లాడినా, లేకపోతే బలిపీఠం కట్టినా, లేకపోతే బలి అర్పించినా, అది ఏమవుతుందంటే విగ్రహారాధన అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ప్రస్తుతం సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు, ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధన ఇది లింకప్ ఎక్కడికి ఉందంటే, డైరెక్ట్ పాత నిబంధనకు ఉంది. సో ఆహాబు ఇస్రాయేల్కు రాజైనటువంటి ఆహాబు భార్యనే యజబెలు. ఈ యజబెలు కాలంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని తినాలి, లేకపోతే విగ్రహాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఏ విగ్రహాన్ని? బయలు తర్వాత ఆశీరాదేవి, ఈ రెండు విగ్రహాలకు బలులేయడం కానీ, అర్పించడం కానీ, వాటిని ముద్దు పెట్టుకోవడం కానీ చేయమని చెప్పేసి ఇస్రాయేల్లకు బోధించింది. అది ఎవరు? యజబెలు. సో రాణి స్థానంలో ఉంది కదా. సో ఇస్రాయేల్ ఏం చేసిందంటే, బయలు దేవతకి తర్వాత ఆశీర్వాదేవతకి దానికి కొన్ని ప్రవక్తలను నియమించింది. ఇంచుమించుగా బయలుదేవత ప్రవక్తలు ఎంతమంది అంటే 450 మంది. అండ్ ఆశీరదేవి ఆశీరదేవికి ఉన్నటువంటి ప్రవక్తలు ఎంతమంది అంటే 400 మంది. సో ఇలా వీళ్ళని ఇస్రాయేల్ వారిని ఎవరికి ఏమంటుంది బలులు, లేకపోతే ఎవరిని ఏ విగ్రహాన్ని ముద్దు పెట్టుకోమని చెప్తుందంటే, బయలుదేవత యొక్క విగ్రహాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఇలా ముద్దు పెట్టుకునేటువంటి వాళ్ళని, విగ్రహాలకు బలి అర్పించినటువంటి వాటిని తినకోకుండా ఉండేటువంటి వాళ్ళని మొత్తం చంపించేస్తుంది. అంటే ఇస్రాయేల్ ప్రవక్తలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపించేస్తుంది. ఆ టర్న్ ఎక్కడికి, ఎవరి దగ్గరకు వస్తుంది? ఏలియా దగ్గరకు కూడా వస్తుంది. ఏలియా దగ్గరకు కూడా వస్తుంది. చాలామంది ప్రవక్తలని చంపుతున్నప్పుడు ఈ ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి ఉబద్య ఏం చేస్తాడంటే,
ఒక 100 మందిని కాపాడతాడు. గృహ నిర్వాహకత్వకు ఇవ్వబడింది కాబట్టి తన భోజనాలు ఎవరికి యెహోవా ప్రవక్తలకు భోజనాలు అన్నపానములు ఇచ్చి ఒక 100 మందిని కాపాడతాడు. కాపాడిన తర్వాత ఈ ఎవరైతే ఇస్రాయేల్ ప్రవక్తలు కానీ ఇస్రాయేల్లో ఎవరైనా కానీ ఈ అహాబుకు ఈ యజబెలు సారీ ఈ యజబెలు ఈ యజబెలు నిలిపినటువంటి బయలు దేవతకు ఎవరైతే మొక్కరో లేకపోతే దాని పాదాన్ని ముద్దు పెట్టుకోరో లేకపోతే ఆ విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంహరించుకుంటూ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది ఎంతకాలం జరుగుతుంది అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి ఏలియా ఏం చేస్తాడంటే బయలు దేవతరా లేకపోతే యెహోవా దేవుడా ఒకసారి చూసుకుందాం రా అని చెప్పేసి చెప్పినాడు. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇస్రాయేలులను అన్ని దేవతలకు అర్పించిన వాటిని తినాలనేది అనిపించేటువంటి బోధ అని విగ్రహాలకు అర్పించినటువంటి బోధ అది ఎవరు చేస్తున్నారు? యెజెబెల్ చేసింది. యెజెబెల్ ఏం చేస్తుంది? దేవుణ్ణి కాకుండా మొత్తం సృష్టించినటువంటి సృష్టికర్తను కాకోకుండా అన్ని దేవతలు వీళ్ళు నిలిపినటువంటి దేవతలు అందులో ఏం లేదు అని ఎందుకు అంటున్నా అంటే దానికి కూడా రెఫరెన్స్లు ఉన్నాయి. అలాగూ ఇస్రాయేళ్లకు ఎలా అయితే బోధించిందో విగ్రహార్పితములు కానీ విగ్రహాల్లో కానీ ఏదైనా ఉంది అని చెప్పేసి వంటి వాడు సంఘంలో ఎవడైనా ఉంటే అది వాడు మళ్ళీ యెజెబెల్ బోధ కిందకి వస్తాడు. సంఘంలో ఎవడైనా నమ్ముతున్నాడు అనుకో, సహోదరుల్లో సంఘంలో క్రైస్తవ్యంలో ఎవడైనా విగ్రహాలకు అర్పించిన వాటిలో ఏదైనా ఉందని చెప్పి నమ్మినాడు అనుకో అది యెజెబెల్ బోధ అవుతుంది. అది యెజెబెలు విగ్రహాలకు అర్పించిన వాటిని ఇస్రాయేల్ అయితే ఎలాగ ప్రోత్సహించిందో అలాగ ప్రోత్సహించినటువంటి బోధ అవుతుంది. ఎందుకంటే విగ్రహం వట్టిది, విగ్రహాల్లో ఏం లేదు. అది యెజెబెలు ఉన్నప్పుడు తేలింది, ఎప్పటికైనా అదే. ఎందుకంటే అదర్ దాన్ దేవుణ్ణి కాకోకుండా సృష్టికర్తను కాకోకుండా ఇంక ఎవరిని పూజించినా ఎవరిని ఏదన్నా చేసినా కానీ అందులో ఏదన్నా ఉంది అని చెప్పేసి నమ్మితే నీ మనసు కనిపించి నీ మనస్సాక్షి కనిపించి అందులో ఏదన్నా ఉంది అని క్రీస్తు సంఘంలో ఎవడైనా కానీ నమ్మితే అదే విగ్రహారాధన అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్లను తనకు సపోర్టివ్గా తీసుకున్నాడు. అంటే దయ్యం యొక్క బోధను అనుసరిస్తున్నాడు బ్రదర్ జేమ్స్. దయ్యంల బోధ నేను దీని ప్రతిదానికి కూడా ఒక రెఫరెన్స్ చూపిస్తాను. దయ్యంల బోధ అని ఎందుకు అంటున్నానంటే అసలు అందులో ఏదో ఉంది లేకపోతే దయ్యాలు ఉన్నాయి అందులో అని చెప్పి పర్టికులర్గా అందులో దయ్యం ఇవ్వబడింది, దయ్యానికి అర్పింపబడింది, దయ్యంలకు వేస్తున్నారని చెప్పేసి నమ్మేటువంటి ఇది ఎవరైతే క్రైస్తవంలో ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు దయ్యం యొక్క బోధన అనుసరించేటువంటి వాళ్ళే. దయ్యం బోధిస్తుంది వీళ్ళందరికీ, అందులో ఏదో ఉంది అది దేనికో అర్పింపబడిందని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా అది సాతాను బోధ, అది దయ్యంల బోధ, అది దేవుని బోధ కాదు. దేవుని బోధ ఏంటంటే విగ్రహం అర్పించిన వాటిలో ఏం లేదు. ఇస్రాయేలీలు దేవునికి కాకుండా వేరే వాళ్ళకి అర్పించితే అది విగ్రహారాధన అవుతుంది. ఇప్పుడు క్రైస్తవంలో ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందులో వాళ్ళ మనస్సాక్షి కానీ మనసునందు కానీ అందులో ఏదన్నా ఉంది అది అని చెప్పేసి నమ్ముతగిన అది విగ్రహారాధన అవుతుంది. అది సాతాను బోధ అవుతుంది, అది దయ్యంలో బోధ అవుతుంది. సో ఏలియా కూడా ఇస్రాయేల్ ప్రవక్త కదా. ఈ ఏలియా ప్రవక్తను చంపించడం కోసం ఏలియా ఒక పని చేస్తాడు. తన టర్న్ రాకముందు ఏం చేస్తాడంటే ఏలియా ప్రవక్త అనేటువంటి ఏలియా ఇస్రాయేల్కి అందరికీ పిలిపించేసి మొత్తం బయలు ఇప్పుడు తేలిపోవాలి, బయలు దేవత లేకపోతే యెహోవా దేవుడా తేలిపోవాలి, రమ్మని చెప్పని చెప్పేసి ఇస్రాయేల్కి బయలుకు ప్రవక్తలుగా ఉన్నటువంటి 450 మందిని ఆశారాదేవికి ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలని అంటే 950 మంది ప్రవక్తలని వాళ్ళని తర్వాత నేను మిగిలి ఉన్నానని చెప్పేసి ప్రవక్త అయినటువంటి ఏలియా నేను ఒక్కరినే యెహోవా తరపున నేను ఒక్కరినే ఉన్నాను, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, ముందు మీరు మీ దేవత పేరును బట్టి మీరు ప్రార్థించండి అని చెప్పేసి ఒక కందకాన్ని తోడి ఆ కందకంలో ఒక ఎద్దును బలిగా అర్పించి మొత్తం వాళ్ళు ఉదయం నుంచి బయలా మాకు సమాధానం బయలా అని చెప్పేసి ఉదయాన్నే ఎప్పుడో స్టార్ట్ అయితే అస్తమయ కాలం వరకు సాయంత్రం వరకు వాళ్ళు సమీపించినంత వరకు వాళ్ళు మొత్తం బాడీ అంతా కోసుకుంటా వాళ్ళు బయలా అని చెప్పి ఒక్క సమాధానం కూడా వినబడదు. ఎందుకంటే విగ్రహాల్లో ఏం లేదు, ఒట్టిది ఇక్కడ కూడా తెలుసుకోబడింది. అంటే బయలుదేవతకు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది. ఆశారదేవకి 400 మంది ఉన్నప్పటికీ కూడా
అది అక్కడ నుంచి సమాధానం ఏం లేదు, అక్కడ నుంచి సమాధానం ఏం లేదు. ఇక్కడ ఎవరి దగ్గర ఉంది విగ్రహంలో ఏదో ఉంది, విగ్రహార్పితంలో ఏదో ఉంది అని కానీ విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పేసి ఎవరు నమ్ముతున్నారు? యజబెల్ నమ్ముతుంది. ఈ బయలు అనే దేవతలో, బయలు అనేది దేవత అని చెప్పి నమ్మి ఇశ్రాయేలును మోసపుచ్చడానికి మొత్తం ఎంతమంది ప్రవక్తలు, 950 మంది ప్రవక్తలు ఆశీర్వాదేవికి తర్వాత బయలు దేవతకి పెట్టుకొని వాళ్ళని నమ్ముతుంది. అంటే ఎవరి మనస్సాక్షిలో ఉంది విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పేసి వంటి ఆలోచన, లేకపోతే విగ్రహారాధన అనేది ఎవరిదిలో ఉంది? యజబెలులో ఉంది. అలాంటి మనస్తత్వం కలిగి ఉంది. కానీ దేవుడు, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏలియా ఒక్కసారి మొత్తం కందకాన్ని మొత్తం తీసేసి మళ్ళీ కందకం తవ్వి దాంట్లో నీళ్లు పోసి పొర్లు ఎంత వరకు చేసిన తర్వాత యెహోవా నామాన్ని బట్టి ఒక్కసారి ప్రార్థన చేస్తానే అగ్ని వచ్చి మొత్తం కందకం కూడా కాలిపోయేంతగా తీసుకొని వచ్చి మొత్తం దహించి వేస్తుంది. అప్పుడు సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే అని చెప్పేసి మొత్తం ఆ 950 మంది ప్రవక్తలను, బయలు తర్వాత ఆశీర్వదేవత ప్రవక్తలు ఉన్నటువంటి ప్రవక్తలందరినీ నరికించేసి మొత్తం చంపించేస్తే అప్పుడు ఆహాబ్ ఏం చేస్తాడు? యజబెలుకు తెలియజెప్తాడు, ఏరియా ఇలా చేశాడు, మొత్తం అందరి ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలన్నీ తర్వాత ఆశీర్వదేవ ప్రవక్తలు మొత్తం నరికించేశాడు అని చెప్పేసి యజబెలుకు చెప్తే అప్పుడు యజబెలు ఏలియా కోసం తిరిగితే ఏలియా పారిపోతాడు. ఏలియా పారిపోతున్నప్పుడు అప్పుడు వాక్ ఏమని అడుగుతుందంటే, ఏలియా ఎక్కడికి పోతున్నావు అంటే, నేను ఇశ్రాయేల్ వారు నీ నిబంధనలను నీ బలిపీఠాలను పడగొట్టేసి అన్ని దేవతలకు మీ ప్రవక్తలందరినీ అందరినీ చంపించేశారు. ఎవరు? యజబెలు మొత్తం ఇశ్రాయేల్ ప్రవక్తలను అందరిని చంపించేసి అన్ని దేవతలకి అందరినీ మొక్కమని చెప్పేసి ప్రకటించినప్పుడు, నేను అన్ని దేవతలకు మొక్కుకోకుండా నేను ఒకరిని రోషం గలవాడినవి, నేను యెహోవా పక్షాన నేను ఒకరినే మిగిలి ఉన్నా అని చెప్పేసి 2 సార్లు మాట్లాడతాడు ఇదే మాటని. ఎందుకంటే వాక్కు వచ్చి అక్కడ 2 సార్లు అడుగుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా, నేను ఒకరినే మిగిలి ఉన్నాను, యెహోవా కొరకు రోషం గలవాడినాయి, నేను అసలు మొక్కుకోకుండా నోటితో ముద్దు పెట్టుకొనకోకుండా నేను ఒక్కరినే యెహోవా దేవుని పక్షాన నేను ఒక్కరినే ఉన్నానని చెప్పేసి ఏలియా 2 సార్లు మాట్లాడినప్పుడు, అప్పుడు మళ్ళీ బయలుదేవతకు ముక్కుకొనగోయు, వాని నోటితో ముద్దు పెట్టుకొనకొయ్యి ఉన్నటువంటి 7,000 మందిని నేను ఆల్రెడీ నేను దాచించానని చెప్పేసి యెహోవాకు బయలుదేరుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ విగ్రహాలకు అర్పించడంలో అనేటువంటి దానిలో అందులో విగ్రహంలో ఏం లేదని చెప్పేసి యజబెల్ యొక్క బోధలోనే తెలిపోయింది విగ్రహాల్లో ఏం లేదని చెప్పి. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పేసి ఎందుకు నమ్ముతున్నారు? ఇది దయ్యాల బోధ. విగ్రహాల్లో ఏదో ఉందని చెప్పి నమ్ముతున్నావు, ఆరు విగ్రహార్పితంలో ఏదో ఉందని చెప్పేసి నువ్వు నీ మనస్సాక్షి నిమిత్తం లేకపోతే నీ మనసు నిమిత్తం నువ్వు అనుకుంటున్నావు అంటే అదే విగ్రహారాధన. విగ్రహాల్లో ఏం లేదు, మొత్తం నీ తండ్రే సృష్టించినట్టు. అది కటిక చికటు అని అంగడిలో అమ్మినా కానీ, ఎక్కడున్నా విగ్రహార్పితంలో అర్పించినా కానీ, ఎక్కడున్నా కానీ అది నీ తండ్రి సృష్టించిందే. నువ్వు కృతజ్ఞత చెల్లించి యేసుక్రీస్తు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకున్నావంటే పవిత్రపరచబడతాయి. అది తండ్రి ఇచ్చినటువంటి ఒక మాట అది. సో ఈ 2 రెఫరెన్స్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది బ్రదర్ జేమ్స్ చేసినటువంటి తప్పు. అగైన్ మళ్ళీ వాక్యం తెలియదు ఇక్కడ 2 రెఫరెన్స్లు. అసలు దయ్యం బోధని దయ్యానికి సపోర్టివ్ పోతున్నాడు, దయ్యం బోధ చేస్తున్నాడు. ఇలాంటి బోధను ఖండించాడు అపోస్తలైనటువంటి బోధలు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ బ్రదర్ జేమ్స్ కానీ తర్వాత విజయప్రసాద్ రెడ్డి అన్నా కానీ వీళ్ళు మొత్తం కంప్లీట్ చేయలేదు. ఈ టాస్క్ని ఈయన పెండింగ్లో పెట్టినాడు. ఈయనంటే మొత్తం సాతానుబోధ బోధించుకుంటూ వచ్చినాడు, ఫుల్ ఫ్లెడ్స్డ్గా బోధించాడు బ్రదర్ జేమ్స్. ఇదంతా సాతానుబోధ అన్నట్టు. విగ్రహాల అర్పితంలో ఏదో ఉంది అన్నదే దయ్యం బోధ. ఆ బోధక రెఫరెన్స్ల ప్రకారం చాలా రెఫరెన్స్లు చూపించాడు. ఇంకా కొత్త నిబంధన నుంచి ఇవి మాత్రమే చూపించాడు, చాలా తక్కువ. ఇంకా చూపించచ్చు అందులో ఏదో ఉంది అని వీళ్ళ కొందరి మనస్సాక్షి నిమిత్తం. వీళ్ళు ఏంటంటే విగ్రహాల్లో అర్పితంలో కానీ విగ్రహాల్లో కానీ ఏదో ఉందని చెప్పేసి నమ్మేటువంటి వాళ్ళకి రెఫరెన్స్లు ఇప్పుడే కాదు, ఇది కొత్త ఏం కాదు ఇది. సో ఎప్పటి నుంచో ఉన్నారు, 1వ శతాబ్దం నుంచే ఉన్నారు ఇలాంటి వాళ్ళు అన్ని జనరల్గా. అని ఎందుకంటే అపోస్తలుడైన పౌలే వీటిని మొత్తం అంతా ఖండించేసింది. ఈ విషయాన్ని బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి మొత్తం కంక్లూడ్ చేయలేదు, అక్కడే ఆపేసినాడు. కొంతవాటికే మిడిల్ వరకే ఆపేసినాడు. నువ్వు నీ మనస్సాక్షి గొప్పదైతే తినే, లేకపోతే తినొద్దు అని చెప్పేసి కొంతవాటికే చేసినాడు. కానీ దీని పూర్తి వివరం
అపోస్తలైనటువంటి పౌలు ఎలా రాసినాడు అనేటువంటిది చాలా ఇంకా చాలా పత్రికల్లో పరిశీలించాల్సింది ఉంది. కానీ ఇవన్నీ ఏం చెప్పుకోకుండా ఇక్కడికే వదిలేసినారు ఈ టాపిక్ని. సో ఇలా మధ్యలో వదిలేయడం నాకు ఇష్టం లేదు. నేను మొత్తం పూర్తి వరకు కంప్లీట్గా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.